ఫస్ట్ టైం మీకు ఎవరు చెప్పారు మిమ్మల్ని ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తున్నారు అని? మీకు ఫోన్ ఏమన్నా వచ్చిందా, ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు అక్కడ మీటింగ్ జరిగిందంట. జరిగినప్పుడు తలసిరి రఘురామ్ అన్న, తర్వాత కొంతమంది మా ఎమ్మెల్యేలు, కాళహస్తి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు ఫస్ట్ తలసిరి రఘురామ్ అన్న చేశాడు ఫోను, తర్వాత బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనే చేశారు, తర్వాత వరుస వన్ బై వన్ అందరూ చేస్తూ వచ్చారు. ఈ విధంగా చెప్పారు. నేను రఘురామ్ అన్న ఫోన్ చేసినప్పుడు, అన్న జోక్ చేయొద్దన్నా ప్లీజ్, నాకేందన్న పెట్టడం అంటే నమ్మలేదా? లేదు గురు, అవును నేను నమ్మలే. లేదు గురు, నేను నిజమే, నేను నీకు చెప్పలే. నీ పేరు చెప్తున్నాడు సారు అనేసి అన్నారు. తర్వాత వరుసగా చెప్తుంటే అప్పుడు ఓహో ఇది నిజమేనేమో అనుకున్నా, నిజమేనేమో అనుకున్నందు లేదా నిజం లేకపోతే అంతమంది చెప్పారు. ఇప్పుడు రఘురామ్ అన్న వాళ్ళు మేమంతా సరదాగా ఉంటాం కాబట్టి, అక్కడ కలిసి పనిచేసాం కాబట్టి అన్నాళ్ళు అంతా ఉంటారు కాబట్టి సరదాగా చెప్తున్నాడేమో అన్న అనుకున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా మీకు ఏమన్నా ఫోన్ కానీ, లేదంటే మీరు వెళ్ళి కలవడం, అంటే అనౌన్స్మెంట్ వెళ్ళి చెప్పింది, వెళ్ళి చెప్పడం కాకుండా జగన్ గారి నోటి నుంచి ఎప్పుడు విన్నారు? ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినప్పుడు ఏం గురు హ్యాపీగా ఉన్నావు అన్నాడు. నేను నవ్వా, అంటే మేము ఎక్కువ ఏం డిస్కస్ చేసుకోమాలు, మళ్ళీ హ్యాపీగా ఉన్నావా, చక్కగా నవ్వాలి నువ్వు అన్నారు సారు. సరే సార్ అని చెప్పా. తర్వాత లాస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చారు. ప్రెస్ నోట్ రిలీజ్ అయింది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వచ్చినట్టున్నారు కదా, అప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు నేను అప్పుడే మీడియా ముందుకు రావడం అదే ఫస్ట్ టైం అదే అఫీషియల్ అనౌన్స్మెంట్ మీకు ప్రజలకు కూడా. ఎలా అనిపించింది అవకాశం ఇచ్చిన వెంటనే? సంతోషం అని కాకుండా సార్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఈ రెస్పాన్సిబిలిటీని ఎందుకంటే ఆయన ఎంతో నమ్మకంతో మనకిచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ప్రజలకు మంచి చేయాలన్నాడో దాన్ని అహర్నిశల్లో కృషి చేసి నా మీద పెట్టిన నమ్మకాన్ని అలానే నిలుపుకోవాలని నా తాపత్రయం. అంత తప్ప ఇంకొకటి లేదు ప్రస్తుతానికైతే నా మైండ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.